పోసాని గారు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టించింది నేనే, ఇక్కడ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ నేర్పించింది నేనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, అది అవాస్తవం అంటారా? సెల్ ఫోన్ తెచ్చాను, ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా సార్. అంటే ఇప్పుడు ఎట్లుందంటే నాన్న చెప్తా ఆన్సర్ అన్నా, ఇప్పుడు ఒక పంతులు యజ్ఞానికి ఒక మేక తీసుకెళ్ళిద్ది, నాలుగు దొంగలు వచ్చారు కుక్క అని దాన్ని కైమా గురి తినేస్తారు కదా. అట్లా చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారు ఎంత మంచి పనులు చేసినా దాన్ని దాచిపెట్టేశాడు. ఈయనే సెల్ ఫోన్ ఇచ్చా, ఈయనే ఐటీ చెప్పించా, క్రియేట్ చేశా, ఏందిరా తొక్క చేసింది ఈయన. మీరు కనుక్కోండి, ఫస్ట్ పివి నరసరావు గారు ఉన్నప్పుడు కేంద్రంలో ది గ్రేట్ ఎన్టీ రామారావు గారు కంప్యూటర్లు ఆంధ్రప్రదేశ్లో పరిశీలన చేశాడు. ఎవడే అడుక్కోండి మీరు, అది ఎవరికీ తెలియదు. రామారావు గారు ఈయనలాగా మెహర్బానీ కాదు కదా. చూడండి బ్రదర్, చూడండి, రామారావు గారే ఆంధ్ర రాష్ట్రానికి కంప్యూటర్లు తెచ్చారు. కనుక్కోండి, చెబుతా ఎవరంటే, అప్పట్లో ఒక రెడ్డి గారు ఉన్నారు, ఎవరంటే మన రిజర్వ్ బ్యాంక్ ఉంది కదా, రిజర్వ్ బ్యాంక్ గవర్నరు, ఆయన ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్. ఇక్కడ చాలా మంచి నిర్ణయం అండి, అన్ని కంప్యూటర్లు తెచ్చారు. ఈయన తెచ్చాడా? ఈయన పుట్టుకొచ్చింది అంటే ఇది ఎప్పుడు తెలీదు. ఎప్పుడు పడ్డా ఫోన్లో మాట్లాడినా కానీ, నేను అన్నా చూడు ఎట్ట మాట్లాడతాను ఫోన్లో, జనమని పిచ్చలు ఉంటారు. ఒక్క రూపాయిని నెత్తి మీద పెడితే పవన్ కళ్యాణ్ పావలా కుదరు అన్నాడు. ఎవడన్నా పిచ్చోడు అంటారా? పక్కన పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ పక్కన నుంచో పెట్టి ఆయన నెత్తి మీద పావలా పెడితే కొండలేని అంట. నిన్నే చూశా. అలాగే రామారావు గారు కంప్యూటర్స్ పెట్టాడు, ఆయన తెచ్చాడన్నా, ఆయన తెచ్చింది, ఈయన తెచ్చాడు. రెండోది ఇది ఉంది కదా, ఈ టవరు ఇక్కడ హైదరాబాద్ మంది పక్కనే ఇక్కడ టవరు. ఇప్పుడు రేపు మీ అందరు రాని తీసుకెళ్తా, అక్కడ ఒక శిలాఫలకం ఉంటుంది, ఈయన కాదు చీఫ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు, ఆయన అక్కడ ఆయన అడ్వైజ్ చేశాడు పివి నరసింహారావు గారు. ఆయన మొత్తం అన్ని ఫండ్స్ వేసి అన్నీ ఓకే చేసి అన్ని బడ్జెట్ పెట్టి కొబ్బరికాయ కొట్టి పని చేసుకుంటారు అన్నాడు. ఆ ఎలక్షన్ అయిపోయి ఈయన ముఖ్యమంత్రిగా వచ్చాడు, వెన్నుపొడి పొడిచి ఈయనకి కంప్యూటర్ కూడా తెలుసా? ఈయన కంప్యూటర్ తెలుసా? చంద్రబాబుకి తెలుసా? ఐటీ అంటే తెలుసా ఆయనకి? సార్ నా కర్మలే చెప్పండి. మీరేమో ఆయన ఏం చేయలేదు అంటున్నారు, మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా కూటమికి మద్దతు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన ప్రకటించారు సార్, మద్దతు ప్రకటించారు, ఓటర్లను కూడా కోరారు సార్. యూట్యూ జయప్రకాష్ నారాయణ్, మీరు ఐఏఎస్ చదివారు, డాక్టర్ కూడా చదివారు, మీ ఇతను ఈ జయప్రకాష్ నారాయణ మొన్న వైసీపీని విమర్శించాడు, ఈ పొత్తును హర్షించాడు, ఈ పొత్తు ఉంటే బాగుంటుంది అని చెప్పాడు ఈయన. అంటే ఈయన్ని ఇప్పుడు ఏమన్నారు కూడా నాకు అర్థం కావట్లేదు అన్న. ఈయన చంద్రబాబు నాయుడు ఈయనకి దేవుడు అనిపించాడంటే ఇంకా గాడ్ ఓన్లీ సేవ్ ఆంధ్రప్రదేశ్. ఈ జయప్రకాష్ నారాయణ గారు మీకే చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, మీరు సిన్సియరా? నాట్ ఎట్ ఆల్. మీలో నిజాయితీ లేదు, మీలో అవకాశవాదం ఉంది, మీలో స్వార్థం, పదవి కాంక్ష లేకపోతే అన్న మాట్లాడుతూ ఏమంటున్నా, ఒక నిమిషం టైం ఇవ్వాలి నాకు. తప్పకుండా. జయప్రకాష్ నారాయణ మీరు పార్టీ పెట్టారు, లోక్సత్తా ఎందుకు పెట్టారు? సమాజం కోసం అన్నారు, ప్రజల కోసం అన్నారు, ప్రజలను బాగు చేయడానికి అన్నారు, పెట్టారు కదా, ఓడిపోయారు. ఓడిపోగానే ఎందుకండి మూసిపారు ఊకారు? లోక్సత్తా ఎందుకు మూసేశారు? అదేమన్నా వ్యాపారం అనుకోండి, ఎవడన్నా వ్యాపారం పెట్టాడు, ఓట్ల వ్యాపారం పెట్టాడు, 50 లక్షలు పెట్టి ఇడ్లీలు తింటల్లా, చట్నీలు తింటల్లా, కాఫీలు కూడా అట్లా బాగట్లేదని మూసేసుకుంటారు. 50 లక్షలు పోయినాయి, అమ్మ మనకు తెలియని సావలేవులు అని చెప్పి హోటల్ని బంద్ చేసుకుంటారు, వేరే వ్యాపారం పెట్టుకుంటారు. ఇది వ్యాపారం కాదు కదా, ఇది రాజకీయం కదా, అంటే సర్వీస్ కదా, అంటే ప్రజాసేవ కదా, ప్రజాసేవ కోసమే కదా మిస్టర్ జయప్రకాష్ నారాయణ నువ్వు పార్టీ పెట్టావు. నువ్వు ఓడిపోతే పార్టీ మూసేస్తావా? అంటే గెలిస్తేనే నువ్వు ప్రజల సేవ చేస్తావా? ఏ ఓడిపోయినా కానీ నువ్వు ఒకడే గెలిచావుగా, నువ్వు వాళ్ళు ఊరూరు తిరుగు, మన చైతన్యవంతం చేయి, అవేమి లేవు, మళ్ళీ ఆడ కష్టపడతావు లేరా? మనం ఓర్ర రాయేశాను, ఐఏఎస్
బట్ డాక్టర్ని కదా, తన నీతులు బాగా మాట్లాడతారు కదా, జనం బాగా ఓట్లేస్తారులే. ఓడిపోతే దాన్ని మూసేసుకొని ఇంట్లో కూర్చొని నీతులు మాట్లాడతావా? జేపీని విమర్శించే స్థాయి పోస్తానికి ఉందా? అరే ఓటున్నవాడు ప్రతిపడి ఏ కెన్ ఐ కెన్ టాక్ ఎనీథింగ్. నువ్వు దేనికోసం వచ్చావు? జయప్రక నారాయణ మా ఓట్ల కోసమే కదా. ఎందుకే నీకు అడగమా? మేము లోక్సత్తా పెట్టా వేసాం, ఏం బీకావు, మొత్తం మూసుకున్నావు. మూసుకొని ఇప్పుడు ఏం చెప్తున్నావు సడన్గా? మరి కమ్మ ఫీలింగు, ఇంకే రకరకాల ఫీలింగ్ ఉందో. ఈయన మంచోడంట, ఆయన బ్యాడ్ అంట అన్న. మీకు అన్న కొంచెం కూడా ఎథిక్స్ లేదా అన్న? మీకు జగన్ తప్ప ఎవరు నచ్చట్లేదా ఏపీలో? అరే నన్ను మాట్లాడినివరా మీరు? మీకు ఇష్టం లేకపోతే నన్ను నెట్టేస్తారు పక్కకి. ఒక్క నిమిషం, అది కూడా చెప్పాలి కదా నేను. చెప్పాలి చెప్పాలి, ఒక మాట చెప్పాలి కదా అన్న. ఒక మాట చెప్తాండి, చెప్పండి. అంటే జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు పోస్ట్ పార్టీ పెట్టినప్పుడు తెలుసన్నా ఏమన్నాడు? ఇట్లా పెట్టుకొని అయినా ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు ముసలిడ్లు అయిపోయినాయి, అందుకని వాళ్ళొద్దు, నేను కొత్త యంగ్ కోడిదోడని వచ్చా అని ఈ మాటలు మాట్లాడావు నాకు గుర్తు, ఇప్పటికీ గుర్తు, నాకు గుర్తుంది. సరే ఓకే, పార్టీ మూసేసావు, మరి అప్పుడే నువ్వు చంద్రబాబు నాయుడిని ముసలిడ్లు అన్నావు, ఇప్పుడు మనోడు ఇంకా ముసలిడ్డు కదా, మరి ఆ ముసలిడ్డుకి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? ఈ ముసలిడ్డుకే ఓటేందుకు ఏమంటున్నావు? రమేష్ ఇవి నా బూతులా? ఈ క్వశ్చన్లు అయితే ఏమంటారు? మదపు నాకుడికి ఈడు కమ్మాళ్ళ